బ్యాక్ వైసీపీకి వరుష షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నిన్న టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. అంతకుముందు ఆళ్ల నాని రాజీనామా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పోతుల సునీత లేఖ రాశారు. రేపు పార్టీని వీడనున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. మరికొంతమంది వైసీపీని వీడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హసీనా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, వైసీపీని వీడుతున్న నేతలందరూ కూడా ఏ కారణాలతో బయటకు వస్తున్నారంటున్నారు? అంటే అధిష్టానం వైపు నుంచి ఏమైనా వారితో మాట్లాడారా? మాట్లాడిన తర్వాత కూడా ఫలితం లేకపోవడంతో వీరందరూ రాజీనామా చేసి బయటకు వస్తున్నారా? ఏం జరుగుతోంది? యాక్చువల్లీ ఇక్కడ మనం చూసుకుంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రాజీనామాల పర్వం అనేది కొనసాగుతుంది. కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళడానికి ముందు నుంచి ఇప్పటి నుంచి రాజీనామా చేసి రాజకీయంగా తమ భవిష్యత్తుని ఒక అంటే ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఏ జరిగిందో వాళ్ళ రాజకీయ ప్రస్థానం అంతా, అయితే నెక్స్ట్ ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలి ఏంటి అనే ఉద్దేశంతో కొంతమంది రాజీనామాలు చేసి వెళ్తుంటే, మరికొంతమంది ఇక రాజకీయాలు వద్దు అంటే ఆళ్ల నాని లాంటి వాళ్ళు మనం చూసుకుంటే ఆళ్ల నాని రాజీనామా పార్టీకి సంబంధించిన పదవికి అనే రాజీనామా చేశాడు. ఏ పార్టీలో కూడా ఆయన జాయిన్ కావట్లేదు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ మనం చూసుకుంటే, మోపిదేవి వెంకటరమణ ముందు నుంచి జగన్తో అసోసియేట్ అయి ఉన్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత జగన్తోనే ఆయన అసోసియేట్ ఉన్నారు. ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయనకి మినిస్ట్రీ ఇచ్చిన సంఘటన కూడా ఉంది. కాబట్టి అయితే చాలా రోజుల నుంచి ఆయన అసోసియేట్ అయి ఉన్నారు చాలా సంవత్సరాలుగా. అయితే ఇప్పుడు ఆయన సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే దాని గురించి పార్టీ వర్గాలు అంటున్న విషయం ఏంటంటే, అక్కడున్న పరిణామాలు, అక్కడున్న ఓటర్స్ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా తమ భవిష్యత్తు కానివ్వండి, వాటన్నింటినీ సెక్యూర్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి వెళ్తున్నారంటే పార్టీ కూడా ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయి ఇలాంటి రాజీనామాలు ఊహించింది అని చెప్తున్నారు. అయితే కొంతమంది సీనియర్ నేతల రాజీనామాలు అయితే కొంచెం షాక్ ఇస్తున్నప్పటికీ, అయితే చిన్న వాళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ అయితే కొన్ని చోట్ల అయితే కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఓటర్స్ ఉన్న చోట్ల అయితే పార్టీ మారి జనసేనలోకి చేరడం, కొంతమంది టీడీపీలోకి చేరడం ఇలాంటివి అయితే చూస్తున్నారు. సో ఇవంతా కూడా సాధారణంగా తెలుగు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణమే అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎవరెవరు చేస్తారు అనే దాని మీద పార్టీ కూడా ఒకసారి ఆలోచిస్తుంది. ఏదేమైనప్పటికీ పార్టీ వెళ్ళిపోతామనే వాళ్ళ పైన ఏం ఎలాంటి దృష్టి పెట్టట్లేదు. ఓకే అని చెప్పడేలాగానే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళని బుజ్జగించడం లాంటివి కానీ లేకపోతే అడిగి తెలుసుకోవడం లాంటివి ఏమీ చేయట్లేదు. మనం చూస్తున్నాం వైసీపీకి ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. రైట్, పోతుల సునీత రాజీనామా. ఐ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ది హౌస్ విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ 28th of August. అంటే ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే అని అర్థం మనకి ఇక్కడ. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటూ పోతుల సునీత పేరు కూడా మనకు కనిపిస్తోంది. సో పోతుల సునీత 2014లో టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. చీరాల వైపు నుంచి ముఖ్యంగా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసినా కూడా ఆ మంచి చేతిలో ఓడిపోవడంతో ఆ తర్వాత వర్గ విభేదాలు రావడం, ఆ తర్వాత ఈమెకి ఎమ్మెల్సీగా చోటు ఇవ్వడం, ఆ తర్వాత 2019 తర్వాత ఒక్కసారిగా అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఆమె మాట్లాడుతూ ఉండడం, ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆమె పార్టీలోకి తీసుకోవడం, ఎమ్మెల్సీగా ఎన్నికవడం, వరుసగా మూడోసారి ఆమెకు మొన్నటికి మొన్న వరుసగా మూడోసారి వైసీపీ ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలోకి వస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో చూడాలి అంటే అధికారికంగా పార్టీ వైపు నుంచి కూడా ఇప్పుడు రాజీనామా మనం చూస్తున్నాం, బట్ కూటమి వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్, ఏ పార్టీ టీడీపీయా బీజేపీయా జనసేన ఏమిటి అనేది మనకి ఇంకా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది.